చెత్త బుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను. ఈ రకంగా 14 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబెల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ మధ్య జరుగుతూ ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారి నేమా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బుడలు జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తూ ఉన్నది ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు, వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయం అని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను.